सौवर्णाम्बरधारिणीवं वरसुदान्तौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरामं स्रग्दोषिदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशकरसञ्चारिणीमं। प्रेक्षक महाशयुलंदरिकी अक्टोबर 13वा तारीख 2023 శుక్రవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు భాద్రపద మాసము బహుళ చతుర్దశి రాత్రి 9:04 వరకు ఉంటుంది। ఉత్తరా నక్షత్రము రాత్రి 2:39 వరకు ఉండి తదుపరి అస్తా నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయము 6:43 నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:56 సూర్యాస్తమయము సాయంత్రం 5:42 వర్జము రాత్రి 11:47 నుండి రాత్రి 1:31 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:16 నుండి ఉదయం 9:03 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము 12:12 నుండి మధ్యాహ్నము 12:59 వరకు ఉంటుంది। రావుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుసు రాశి, మీన రాశి మూడు రాశులకు ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని అంటారు వాటిని సద్రాహణుడికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే శత్రువులు అంతరించేస్తారు, మీ శరీరంలో ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి। అలాగే శుక్రునికి ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభరాశి, తులారాశి ఈ రెండు రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే వృషభరాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢి ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము ఈ యొక్క 3 నక్షత్రాలకు శుక్రుని ద్వారా పొందవచ్చును। అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని ఏ విధంగా పూజించారో, అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, అలాగే పూర్వాస నక్షత్రం వారు వందుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా వీరు పొందవచ్చును। అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, మీ ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటే మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి, అమ్మవార్లకు ప్రీతికరంగా కుంకుమార్చనలు కానీ పుష్పార్చనలు కానీ తులసి దళాలతో అర్చన కానీ కమల దళాలతో అర్చన కానీ గావించవచ్చును। వీలైనంత వరకు లలితా శాస్త్రం పారాయణతోటి కుంకుమార్చన జరిపించుకోవచ్చును। అలాగే
అమ్మవారి ప్రీతికరంగా లోక సంరక్షణార్థము గడ్డు సమస్యలు ఉన్నవారు దేవీ భాగవతం పారాయణ చేసుకోండి లేదా చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకునొచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో, అలాగే అక్టోబర్ మాసనందున, అలాగే భాద్రపద మాసనందున వృషభ రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చక్కబెట్టగలుగుతారు. అలాగే గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అలాగే నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. అంతా కూడా ఆనందకరమైన వాతావరణం మీ ఇంటిలో ఉంటుంది, గమనించగలరు. అలాగే తులారాశి వారికి గ్రహ సంచారము సరిగా లేనందువలన గత మాసం కంటే కూడా ఈ మాసంలో కూడా చేవృత్తి వ్యాపారాదులు కూడా కలిసి రావు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే ఏ పని కూడా చేయబద్ది కాదు, మందబుద్ధిగా ఉన్నట్లుగా ఉంటుంది. అన్నీ కూడా వ్యాపారాలు నష్టాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటుంది. 4-5 సార్లు ప్రయత్నించినా కూడా ఫలితం దక్కకపోవచ్చు. అంతటి అఘాధంలో మీరు ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. ముఖ్యంగా విశేషంగా ఈ భాద్రపద మాసంలో, అనగా ఈ ఛానల్ వీక్షించే ప్రేక్ష మహాశులకందరూ కూడా తెలియజేయడం ఏమనగా, రేపటి రోజున అనగా భాద్రపద అమావాస్య రేపు ప్రారంభమవుతుంది. 14వ తారీఖు అమావాస్య కాబట్టి మీ యొక్క పెద్దలకందరూ కూడా, అనగా మీ తండ్రి కానీ స్వర్గస్థులైన పెద్దలకందరూ కూడా ఈ రోజున మీ కుటుంబంలో మీ గోత్రానికి సంబంధించిన వారికి, మీ వంశానికి సంబంధించిన వారికి అందరూ కూడా ఈరోజు, రేపటి శనివారం రోజున అమావాస్య రోజున అందరూ కూడా సాహిత్యాలు, బియ్యం కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ ఇచ్చేసి వారి యొక్క గోత్రము, మీ యొక్క తాతలు, ముత్తాతలు, తర్వాత నానమ్మలు, వారి యొక్క అత్తమ్మలు మొదలగు వారందరూ పేర్లు చెప్పేసేసుకొని గోత్రం చెప్పేసి తర్పణ వదిలేయడలా వారికందరూ కూడా ఆత్మశాంతి కలుగుతుంది. ఈ యొక్క భాద్రపద మాసంలో చేసేటువంటి అమావాస్యలో చేసేటువంటి మహాలయ భక్షణలో సంవత్సరం పొడవునో కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.